Friends, welcome back to our channel Rainbow All in One Creations. Friends, ivala mana Rainbow All in One Creations lo manne em chudabothunnamante blood fry andi. So deeniki kavalsina items enti ela cheyalo ippudu manam chuseddam. So let's start our video. Antaku mundu meer ganaka na channel ni first time chustunnattaite please like, share and subscribe my channel. And ippudaithe video laki velipodamu. So procedure chuseddamu ela cheyalani. ఫస్ట్ ఈ బ్లెడ్ని తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక బాండిల్ పెట్టేసి బాండిల్లో ఆయిల్ కొద్దిగా వేసి ఈ పీసెస్ని అందులో వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత జస్ట్ లైట్గా సాల్ట్ అండ్ టర్మరిక్ కొద్దిగా వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసేయాలన్నమాట. సో మనకి ఇంకా చిన్న పీసెస్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇవైతే మీడియం సైజ్ పెట్టేసిన్నాను నేను. సో ఇన్ కేస్ మీకు ఇంకా చిన్న పీసెస్ కావాలన్నా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ ఉంచేసి 10 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అండ్ ఉడికిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని సపరేట్గా తీసేసుకొని దీనికి తిరోమాత పెట్టాలన్నమాట ఇప్పుడు. సో దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక తెల్లగడ్డ తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా నల్ల కొట్టుకోవాలన్నమాట. సో ఇలా కొట్టిన తర్వాత ఆయిల్లో ఈ కొంచెం హాఫ్ దంచిన తెల్లగడ్డను తర్వాత కొత్తిమీర కరివేపాకు టర్మరిక్ పౌడర్ కాస్త అండ్ సాల్ట్ కొంచెం అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఒక సెకండ్ ఆ 2 సెకండ్స్ అయిన తర్వాత ఈ బ్లడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మనం మసాలాస్ యాడ్ చేస్తామన్నమాట. పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది డిష్ కోసం. సో అందుకని ఇవి మాత్రం యాడ్ చేసుకున్నామన్నమాట. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే చికెన్ మసాలా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది ఇలా మిక్స్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం కొత్తిమీర కట్ చేసేసి వేసేసుకున్నట్లయితే గార్నిష్ కోసం సరిపోతుంది అండ్ స్మెల్ కోసం కూడా. సో ఇవాళ వీడియో అయితే ఇది. అండ్ మరిన్ని డిషెస్ కూడా ముందు ముందు మన ఛానల్లో రాబోతున్నాయి. ఇది వచ్చి సో నాన్ వెజ్ డిష్, చాలా సూపర్గా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది వేడి వేడి బ్లడ్ ఫ్రై. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా టేస్టీగా వచ్చింది.